రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గ్యూసన్ ప్రకటించారు. ట్రంప్ సర్కార్ బుధవారం అధికారికంగా ప్రకటించిన ఈ నూతన విధానాన్ని ఆయన వలస వ్యతిరేక విధానంగా అభివర్ణించారు. ప్రభుత్వ ప్రయోజనాలు ఆశించే వలసదారులకు గ్రీన్ కార్డు నిరాకరిస్తామని పేర్కొంది. అమెరికా పౌరులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు వినియోగించుకోవామని వలసదారులు కౌన్సిలర్ ఆఫీసర్ కు నమ్మకం కలిగించారు. అలా చేయని పక్షంలో చట్టబద్ధమైన శాశ్వత నివాసాన్ని కల్పించే గ్రీన్ కార్డు జారీ చేయడం జరగదు. ఇకపై అన్ని ప్రాంతాల్లో లాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జమ్మూ కాశ్మీర్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ఇప్పటికీ బీజేపీ ప్లాన్ చేస్తోంది. అయితే కాశ్మీర్ లో మోదీ జెండా ఎగురవేయాలంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తను మోదీ సర్కార్ ఖండిస్తోంది. అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా వచ్చే నెల నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రవాసుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. అయితే దరఖాస్తుదారులు ప్రారంభమైన తొలి 2 వారాల్లోనే 39,000 మంది తమ ఆసక్తిని తెలియజేస్తున్నట్టు తెలిపారు. దాదాపు 5 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్న హ్యూస్టన్ లో కౌడీ మోదీగా పేరిట ఈ సమావేశం జరగనుంది. అంతర్జాతీయ స్థాయిలో కాశ్మీర్ అంశాన్ని ఎలా చూడాలంటూ మీడియా కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. అందుకు ఆయన కాశ్మీర్ భారత్ కి చెందాలి అనుకుంటున్న పిఓకే కూడా భారతే. జమ్మూ కాశ్మీర్ లో సౌభ్రాతృత్వ పాలన వేలాది ఏళ్లుగా ఉందని, ఇప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం ఒక్కటే మిగిలిందని, కాశ్మీరులతో సోదరభావం కొనసాగాలని, అక్కడంతా శాంతి నెలకొనాలని ప్రార్థన చేస్తామన్నారు. బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కు కోల్కతాలోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు మంగళవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వివరాలకు వెళితే గత ఏడాది జూలైలో కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన ఒక రాజకీయ సభలో థరూర్ మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి బీజేపీ తిరిగి అధికారం చేపడితే భారత్ ను హిందూ పాకిస్తాన్ గా మారుస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఏపీలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలను ఆపాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం, పురుషోత్తంపట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ఆ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలని సూచించింది. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నింపేలా చర్యలు తీసుకోవాలని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణా జలాలు వస్తున్నాయని, అయితే ఎన్ని జలాలు ఉన్నా రిజర్వాయర్లను పూర్తిగా ఎందుకు నింపలేకపోతున్నామో అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో జగన్ పులివెందుల పంచాయతీలు జరగనివ్వమని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వ పాలన బాగుంటే ప్రతిపక్ష హోదాలో నిర్మాణాత్మక పాత్ర పోషిద్దామనుకున్నామని, కానీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తున్నందున పోరాటం తప్పదంటూ హెచ్చరించారు. ప్రజల స్వేచ్ఛను హరించే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 15 జిల్లాల్లో జెండా వందనం చేసి మంత్రుల జాబితా ఖరారైంది. కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శ్రీకాకుళంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, విశాఖపట్నంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పశ్చిమ గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, గుంటూరులో మంత్రి పేర్ని నాని, ప్రకాశం జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరులో హోంమంత్రి సుచరిత, కర్నూలులో మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్ కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, అనంతపురంలో పేదిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి జెండా వందనం సమర్పించనున్నారు. 8 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, మరి ఆ పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. అధికారం లేకుండా చంద్రబాబు బతకలేకపోతున్నారని పదవిలో ఉండగా కాంట్రాక్టర్ల గురించి తప్ప ఏనాడైనా ప్రజల గురించి మాట్లాడారా అంటూ విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇకపై హెల్త్ కార్డును మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ తో హెల్త్ కార్డులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి సంబంధించి ఆరోగ్య ప్రమాణాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు.